కలిచాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షర సరవి చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. పట్టుకున్నారు అనుకుంటున్నాను మీరు. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి? ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి ఐదు కన్నాలు బోర్నించారనుకోండి, ఐదు కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండగా వెలుతురు దీపాందే, దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది. కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైవి తెలుస్తాయి, లోపలికి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానం మనకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి, చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతం అవుతుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న దీపం ఏదో అది నువ్వు. అసలు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాచిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమజిదం శ్రీదక్షిణామూర్తయే. కుండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆత్మ చైతన్యమునందు మీరు ఉండడం అంటే జ్ఞానిగా నిలబడడం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందు కుదురుతుంది. ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ భూతలంబునందు ఈ భూతలం మొత్తం మీద, ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగుండు అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్ని కొన్నింటికి కాశీ కలుపుకున్నారు, టెంకాశీ. అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటారు, శివకాశీ. ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి? ఈ కాశీని చూసి పేరన్నా పెట్టుకుందామని. పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో, కానీ ఒరిజినల్ కాశీది ఒక్కటే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ భూతలంబునందు ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఒక్కటే పార్వతి. అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను ఎవరిని. ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహములు పొందినవాడు అని గుర్తు. మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి. మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే. కాబట్టి ఇందుకు రానివో ఉగ్రభూతములు. వీడు ఇంత అభ్యున్నతిని పొందితే ఇక మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఉండదు వీడికి. మనం ఇలా ఎడుస్తున్నాం, వీడు మళ్ళా ఎడవాలని అవి చూస్తాయి. ఆనందమునందు నిలబెడతాడు పరమేశ్వరుడు. అందుకని కాశీయ భూతలందునందు ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కాశికాపట్టణం యొక్క గొప్పతనం, ఈ పట్టణంలో నీ కంటికి కనపడేటటువంటివి కొన్ని, నీ కంటికి కనపడనటువంటి అద్భుతమైన ఉపచారములు జరిగేది, నీ కంటికి కనపడనటువంటి అనేకమైన గొప్ప గొప్ప దేవతలందరూ వచ్చి నిలబడేది ఈ పట్టణంలోనే నిలబడతారు. ఎందుకో తెలుసా? కాశీఖండం చేస్తూ శ్రీనాథ మహాకవి అంటాడు ఒక చోట, ఆయన అన్నాడు,
ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా?